హాయ్ హలో నేను మీ చందు శ్రీనివాస్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను ముందుగా ఒక లీటర్ పాలు తీసుకున్నాను ఒక లీటర్ పాలతో ఆరేడు మందికి వస్తుంది ఐస్ క్రీమ్ ఈజీగా ఇప్పుడు ఇందులో నుంచి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల పాలు పక్కకు తీసుకోవాలి ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఉంటే కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయండి లేదనుకుంటే ఇలా ఫ్లోర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక లీటర్ పాలకి మూడు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ని తీసుకున్నాను మీరు హాఫ్ లీటర్ తీసుకున్నట్లయితే ఒకటిన్నర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాలు పొంగిన తర్వాత పాలని కలుపుతూ బాగా మరిగించుకోవాలి పాలు బాగా చిక్కబడే వరకు మరిగించుకోవాలి ఇలా పాల మీద మిగతడి కడుతూ ఉంటుంది మనం మీగడిని కలుపుతూ మరిగించుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే మనం ఇలా పాలని మరిగించుకోవాలి పాలు బాగా చిక్కబడిన తర్వాత మనం ముందుగా పాలల్లో కలిపించుకున్న కాన్ఫ్లోర్ని ఇందులో వేసుకొని బాగా మరిగించుకోవాలి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పాలని ఇలా కలుపుతూ ఉంటే పాలు చిక్కపడుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులోనే నేను ఒక లీటర్ పాలకి ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్లు షుగర్ తీసుకున్నాను షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు పాలని ఇలా కలుపుతూ ఉండాలి పాలు బాగా చిక్కబడిన తర్వాత దించేసి చల్లారనివ్వాలి పాలు బాగా చల్లారిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వెనలా యాసాల్స్ని యాడ్ చేసుకోవాలి ఈ వెన్నెల ఎసెన్స్ ఐస్ క్రీమ్కి చాలా ఇంపార్టెంట్ అండి దీని ప్రైస్ ఒక హండ్రెడ్ రూపీస్ లోపలే ఉంటుంది అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఒక్కసారి కొన్నామంటే సమ్మర్ అయ్యేంత వరకు మనం ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎసెన్స్ యాడ్ చేసేసి ఒక వన్ అవర్ పక్క నుంచుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ ఇలా పాల మీగడ కడుతుంది పాలు కూడా బాగా చిక్కగా అవుతాయి ఇప్పుడు మనం ఈ పాలని మిక్సర్ జార్లో వేసుకొని మన దగ్గర బీటర్ కనీ ఉంటే బీటర్తో అయినా చేసుకోవచ్చు లేదా ఇలా మిక్సర్ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు ఒకేసారి వేసి వదిలేయకుండా ఆపుతూ వేస్తూ ఆపుతూ వేస్తూ బ్లెండ్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఐస్ క్రీమ్ మనకి స్మూత్ టెక్చర్ రావాలంటే ఇలా ఎక్కువ సార్లు బ్లెండ్ చేసుకోవాలి నేను మొత్తం అన్ని పాలని ఇలా బ్లెండ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి చాలా స్మూత్గా ఉంది కదా టెక్స్చరు ఇప్పుడు దీన్ని మనము బాగా ఒకసారి కలిపేసుకొని ఫ్రిజ్లో పెట్టుకోవాలి అంటే ఐస్ గడ్డ కట్టాలన్నమాట ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఫాయిల్ పేపర్ కానీ లేదా ఏదైనా కవర్ పేపర్ కానీ ఉంటే ఇలా కవర్ చేసి దాని మీద ప్లేట్ పెట్టేసి డీప్ ఫ్రిజర్లో పెట్టేసుకోవాలి నాకైతే ఫైవ్ అవర్స్ పట్టిందండి ఇది ఐస్ గడ్డ కట్టడానికి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత నాకు ఇలాగా ఐస్ గడ్డ కట్టింది దీన్ని ఒకసారి మళ్ళీ తీసి మనం బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ మళ్ళీ ఇంకొకసారి మనం మిక్సర్ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇలా ఒకటికి రెండు సార్లు బ్లెండ్ చేసుకోవడం వల్ల మనకి బయట కొన్నట్లే పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ టెక్స్చర్ వస్తుంది మనకి బయట ఐస్ క్రీమ్ పార్లర్లో కొన్నట్టుగా స్మూత్గా రావాలంటే ఇలా టూ టైమ్స్ బ్లెండ్ చేసుకోవాలి ఇలా నేను ఇక్కడ సెకండ్ టైం కూడా బ్లెండ్ చేసుకొని మళ్ళీ డీప్ ఫ్రీజర్లో ఉంచేశాను నాకు పర్ఫెక్ట్గా మళ్ళీ ఐస్ క్రీమ్ రెడీ అవ్వడానికి సిక్స్ అవర్స్ పట్టింది కరెక్ట్గా సిక్స్ అవర్సే పట్టాలని ఏం లేదండి ఒక్కొక్క రిఫ్రిజిరేటరు ఒక్కొక్క టైం తీసుకుంటుంది నాకైతే ఇలా సిక్స్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్కి టాపింగ్స్ ఏమి యాడ్ చేయకుండా క్యాడ్బరీ యాడ్ చేశాను టేస్ట్ ఇంకా టెక్స్చర్ పర్ఫెక్ట్గా వచ్చాయండి నేను ఇక్కడ పిల్లలకి ఇలా వ్యాఫీస్ తోటి అలాగే క్యాడ్బరీ చాక్లెట్ తోటి ఇలా డెకరేట్ చేసి మరీ ఇచ్చాను పిల్లలు ఫుల్ హ్యాపీ అయిపోయారు క్యాడ్బర్రీ చాక్లెట్ కోసం మళ్ళీ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఒక డైరీ మిల్క్ తీసుకొని బాగా మెల్ట్ అయ్యేలాగా చేసుకొని జస్ట్ ఒక హోల్ పెట్టుకొని ఇలా డెకరేట్ చేసుకోవడమే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్